పందుల దాడిలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా రామన్పేట మండలం జాన్సలింగాపుర గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కల్వాల ముత్తవ్వ లచ్చవ్వ తమ వ్యవసాయ పొలం వద్ద పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అడవి పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్టు తెలిపారు. అడవి పందుల దాడిలో గాయాలైన మహిళలు అరుపులు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్నవారు ఘటనాస్థలానికి చెల్లి గాయపడిన వారిని రామన్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విషయాన్ని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బాధిత కుటుంబీకులలో ఆమె ఫోన్లో మాట్లాడి పరామర్శించడం జరిగింది. పందుల దాడిలో గాయాలైన మహిళలకు మెరుగైన చికిత్స అందించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. బాధితులకు తన వంతు సహాయం అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. పొలం కాడికి పోయి గడిగడుతుండగా అడవి పందులు వచ్చి దాడి చేసి అందులో బాగా కర్షణ జరిగింది. బగ్గగా వచ్చి బాగా మొత్తం గాంధీ మంత్రం జరుగుతుంది. వాళ్ళకు ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి చూసి జర అందులో సహాయం చేయాలని కోరుతాం.